తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం సెక్రటరీ నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి జయంతి లేచి ఉత్తరాన్ని జాగ్రత్తగా శేఖరం డ్రాయర్లో పెట్టేసింది మనసంతా హఠాత్తుగా ఒంటరిగా శూన్యంలో దిక్కులు చూడసాగింది తను చెప్పేయాలి తనే చెప్పాలి శేఖరానికి అదెలా అదెలా ఆలోచిస్తూ ఉండిపోయింది రెండు రోజులు గడిచిపోయాయి మనసులో ప్రతి క్షణం ఉత్తరం సంగతి మెదులుతూనే ఉంది కానీ శేఖరానికి తెలియజెప్పే మార్గం దొరకటం లేదు ఏమని చెప్పాలి ఎలా మొదలుపెట్టాలి ఈ ప్రశ్నలతో సతమతమవుతూనే ఉంది ఆ రోజు శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ హైదరాబాద్ నుంచి ఉత్తరాది వరకు ఇదో ముఖ్యమైన పండుగ ఈరోజు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళకి రాఖీలు కడతారు పరిచితులు బాయి బాయి అనుకొని పాత పగలు కూడా మర్చిపోయి రాఖీలు కట్టుకుని కౌగిలించుకొని ఆ రోజు నుంచి కొత్త జీవితాలు ప్రారంభిస్తారు పనివాళ్ళు యజమానులకి కట్టి బహుమతులు అందుకుంటారు సునంద రాఖీ తెచ్చి జయంతి చేతికి కట్టింది నీకు నా దగ్గర ఏముంది అంది జయంతి ఇదివరకే ఇచ్చేశావుగా స్వెటర్లవి ఇప్పుడు ఇవ్వాలంటే నీ దగ్గర ఇంకోటి ఉంది అంది ఏమిటది చెప్పు ఆదుర్దాగా అడిగింది జయంతి ఇదిగో ఇది తన బుగ్గ మీద వేలు పెట్టి జయంతి పెదవుల వైపు చూపించింది చీపో అంది జయంతి అంతకంటే మధురమైంది ఇంకేముంది ఈ ప్రపంచంలో ఏమో నాకేం తెలుస్తుంది తెలియదని నమ్మమ్మంటావా నన్ను చిచి జయంతి ఆగిపోయింది తన నుంచి ఏదో తెలుసుకోవాలని సునంద ప్రయత్నిస్తోంది వెంటనే ప్రసంగం మార్చేసింది సునంద వెళ్ళిపోయింది చేతికున్న రాఖీని చూస్తూ కూర్చున్న జయంతికి చటుక్కున ఓ ఆలోచన మెరిసింది ఇది తీసుకెళ్లి అతని చేతికి కడితే రాఖీ పూర్తిగా సోదర సమానులైన వాళ్ళకే కడతారు ఆడవాళ్ళు తన అభిప్రాయం చెప్పటానికి చక్కటి అవకాశం జయంతి మెల్లగా రాఖీ చేతి నుంచి ఉడదీసి చేత్తో పట్టుకెళ్ళింది శేఖరం ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు సెలవు భర్త రాలేదు అతను ఆ గదిలోనే కూర్చొని రాసుకుంటున్నాడు అడుగుల చప్పుడు విని తలెత్తి ఏమిటి అన్నాడు రాఖీ తెచ్చాను కొట్టుకునే గుండెలతో అంది ఓహో అయితే మీకు కట్టడానికి తెచ్చాను అతను ఒకసారి జయంతి వైపు నిశితంగా చూసి తర్వాత రాస్తున్న పేపర్లు పక్కన పెట్టేసి కుర్చీలో వెనక్కు జారగిలబడుతూ రాఖీ ఎవరికి కడతారో తెలుసా అన్నాడు తెలుసు ఎవరికి సోదర సమానమైన వాళ్ళకి అయితే తెలిసే వచ్చావన్నమాట జయంతి తలూపింది శేఖరం చెయ్యి జాచాడు కట్టమన్నట్టు జయంతి మనసు తేలికైంది అమ్మయ్యా ఇంత త్వరగా ఒప్పుకుంటాడనుకోలేదు దగ్గరగా వచ్చి అతని చెయ్యి చేతిలోకి తీసుకుంది ముందిది చెప్పు నేనంటే నీకు సోదర భావమేనా ఉంది జయంతి క్రిందకు చూస్తూ ఉండిపోయింది చెప్పు రెట్టించాడో జయంతి మాట్లాడలేదు మాట్లాడవేం అవును అవును అని చెప్పటానికి శరీరంలో ఉన్న శక్తిని అంతా కూడా తీసుకుంటుండగా ఇంతలో అతను జయంతి చేతిని పట్టి విసురుగా దగ్గరికి గుంజుకుంటూ ఎంత ధైర్యం నీకు అన్నాడో బిత్తరపోయి అతని వైపు చూస్తుండిపోయింది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి నిన్ను నువ్వు మోసం చేసుకోవాలనుకుంటే చేసుకో కానీ నన్ను చేయలేవు అది కూడా ఇది వరకైతే ఏమో చెప్పలేకపోయేవాడిని కానీ మొన్న ద్రాక్ష తోట దగ్గర ఆ వెన్నెల్లో నువ్వేమిటో నాకు తెలిసిపోయింది అని ఆగి నేను నీకు ఒక్క సోదరుణ్నే కాదు తల్లి తండ్రి స్నేహితుడు అన్నీ అన్నీ చూపించే ఆగిపోయాడు అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆత్మవంచన చేసుకోకు తర్వాత నీకు ఇది కూడా చెప్పాలి ఎలా చెప్పాలా అని సతమతమైపోతున్న నాకు మంచి అవకాశం ఇచ్చావు నేను ఈ దాగుడుమూతలు ఇంకెన్ని రోజులు ఆడలేను జయంతి త్వరలోనే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను నిద్రలో నువ్వు భయపడి అరుస్తుంటే ప్రక్క గదిలోంచి పరిగెత్తుకు రావడం నాకు చేత కావడం లేదు నా ప్రక్కనే నువ్వు ఉంటే చెయ్యి జాచి దగ్గరికి తీసుకోవచ్చు జయంతి మొహం కందగడ్డలా తయారైంది శేఖరం ఇది గమనించి గడ్డం పట్టి పైకెత్తుతూ భయపడకు నా మనిషిని భర్తగా భరించడం నీకు అసాధ్యం అనిపిస్తోందా ప్రయత్నం చేసి చూడు నువ్వు అనుకున్నంత భయంకరంగా ఉండదేమో తర్వాత నీకు ఇంకోటి కూడా హామీ ఇస్తున్నాను వివాహం నామమాత్రమే అనుక్షణం అంగరక్షకుడిలాగా దగ్గరగా ఉండటం కోసం అంతే నీ నుంచి నీ ఎంతట అంతటా ఇచ్చేంతవరకు నేనేమి ఆశించను అధికారం అసలే చూపించను ఎవరో వచ్చా లోపలికి రాబోయిన వాసు కంగారుగా వెనక్కు తిరిగి పారిపోయాడు శేఖరం చేతిలో ఇంకా జయంతి గడ్డం అలాగే ఉంది వాసు వెళ్ళిపోగానే ఇద్దరు మొహాలు చూసుకున్నారు చెప్పు నా మీద అసహ్యం లేదని ఒకసారి అన్నావు అది నాకు గుర్తుంది కోపం ఉందని నాకు తెలుసు దానికి కారణాలు కూడా నాకు తెలుసు కానీ మన పెళ్ళైపోతే అన్నీ చక్కబడిపోతాయని ఆశ జయంతి కళ్ళల్లోకి వెతుకుతున్నాడు జయంతి నుంచి సమాధానం ఏమీ రాలేదు వస్తాను ఎవరో వచ్చారట మెల్లగా జయంతిని వదిలేసి బయటకు వెళ్ళిపోయాడో ఒంటరిగా గదిలో మిగిలిపోయిన జయంతి చిత్తరువులా నిలబడిపోయింది హఠాత్తుగా షాక్ తిన్న మనిషిలా శరీరం మనసు రెండూ మొద్దుబారిపోయి ప్రతిమలా నిలబడిపోయిన జయంతికి టైం ఎంత గడిచిందో స్పృహ లేదు హలో వెనక నుంచి ఎవరిదో కంఠం వినిపించడం వల్ల మెల్లగా మెడ తిప్పి ప్రక్కకు తిరిగి చూసింది శేఖరం లేడా రేఖారాణి లోపలికి వస్తూ అంది లేరు యాంత్రికంగా వచ్చింది జవాబు ఓహో జయంతి ఊహించినట్టు రేఖారాణి తటపటాయించలేదో వెనక్కు తిరిగి వెళ్ళిపోలేదో సరాసరి గదిలోకి వచ్చి కుర్చీ లాక్కొని కూర్చుంది తీవ్రమైన అగాధం తగిలి ఆ బాధకి తట్టుకోలేక ఆత్మ శరీరాన్ని విడిచి దూరంగా పారిపోతుంది మామూలుగా మాట్లాడుతున్నా కూర్చున్నా నిలబడినా ఏం చేస్తున్నా మనిషి మనిషిలా ఉండరు చేస్తున్న ఏ పని మీద మనసు ఉండదు జయంతి పరిస్థితి కూడా ప్రస్తుతం అలాగే ఉంది అలా ఉన్నావేం ఒంట్లో బాగలేదా రేఖారాణి ఆప్యాయత ఉట్టిపడుతున్న స్వరంతో అడిగింది జయంతి బాగానే ఉన్నాను అన్నట్టు తలూపింది కూర్చో అప్పటికి గుర్తొచ్చింది చాలాసేపటి నుంచి నిలబడటం వల్ల కాళ్ళు గుంజుతున్నాయని మెల్లగా ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది మొహం అంత పాలిపోయి ఉందేం నిన్ను చూస్తుంటే బొత్తిగా ఒంట్లో బాగాలేని మనిషిలా ఉన్నావు శేఖరం డాక్టర్కి ఎవరికీ చూపించలేదు జయంతికి ఏం చెప్పాలో తోచలేదు అవునులే మనిషి మీద ఏదైనా ఆసక్తి ఉంటేగా వెంటనే మనసు పసిగట్టడానికి కేవలం దయాధర్మంగా జాలి కోసం వాళ్ళు ఇంతకంటే ఏం బాగా చూస్తారు లోకుల కళ్ళకి ఉదార స్వభావులుగా కనిపించాలని తాపత్రయపడేవాళ్ల పనులు ఇలాగే ఉంటాయి రేఖారాణి ఏం చెబుతోందో బొత్తిగా అర్థం కాని జయంతి అరచేతుల్లోకి చూసుకుంటూ కూర్చుండిపోయింది ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది జయంతి ఈరోజు ప్రత్యేకంగా నీతో మాట్లాడాలని నేను వచ్చింది చెప్పండి నీరసంగా అంది నేను చెప్పబోయేది నీకు బహుశా కష్టం కలిగిస్తే కలిగించవచ్చు నువ్వు చిన్నదానివి ప్రపంచపు పోకడ బొత్తిగా పసిగట్టలేని అమాయకురాలివి ఆ సంగతి అందరికంటే నాకు బాగా తెలుసు నిన్ను హెచ్చరించి నీ జీవితం మంచి మార్గాన పెట్టేందుకు నీ వైపు పెద్దవాళ్ళు ఎవరూ లేకపోవడం ఇంకో పెద్ద లోపం నువ్వు ఇలా ఒంటరిగా నెలలు తరబడి శేఖరం దగ్గర ఉండటం బాగాలేదు బాగా లేకపోతే పోని కానీ నీ భవిష్యత్తుకి కూడా అది ఏమాత్రం మంచిది కాదు అతనికి ఎంతసేపు తన ధోరణి తనదే కానీ బయట ప్రపంచపు గొడవే పట్టదు అనేవాళ్ళెప్పుడూ మన దగ్గరకొచ్చి మన మొహం మీద అంటారా చెప్పు అక్కడక్కడ వ్యంగ్యంగా మాట్లాడుకుంటారు ఒక విధంగా రాజశేఖరం మా అందరికీ ఆత్మీయుడు అతన్ని గురించి అసహ్యంగా ప్రచారం జరుగుతుంటే వినేవాళ్ళకి మాకు బాధతో ప్రాణం పోతోంది అక్కడికి ఒకటి రెండు సార్లు నేను హెచ్చరించబోతే నిర్లక్ష్యంగా తల తిప్పేసి ఊరుకున్నారు ఎంతైనా మగవాళ్ళు మగవాళ్ళే కనీసం నువ్వైనా దాన్ని గురించి ఆలోచిస్తే బాగుంటుంది జయంతి మైకం వదిలిన దానిలా తలెత్తి చూసింది మీ ఇద్దరికీ ఒకరి వల్ల ఒకరికి అనురాగం ఉంటే వెంటనే పెళ్లి చేసేసుకోండి ఈ ముసుగులో గుద్దులాట ఎందుకు అలాంటి ఉద్దేశమే ఉంటే ఈ ఆలస్యానికి అర్థమేమిటి జయంతి కళ్ళు క్రిందకి వాలిపోయినాయి జవాబు తీక్షణంగా సూటిగా చెప్పాలని ఆరాటపడుతున్న హృదయం మాటల కోసం పెనుగులాడుతోంది అసలు అలాంటి ఉద్దేశం ఏమైనా ఉన్నట్టు కనీసం ఎప్పుడైనా చూచాయిగా తెలియజేశాడా నీకు జయంతి సమాధానం చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండానే నాకు తెలుసులే నువ్వు నోరు తెరిచి చెప్పనవసరం లేదు నేను ఈ ప్రసక్తి తెచ్చినప్పుడు కేవలం జాలి తప్ప ఇంకే అభిప్రాయం లేదన్నట్లు మాట్లాడాడు అది నిజమే కాదని ఎవరంటారు నీ పరిస్థితులు అలాంటివి కానీ చిక్కు ఎక్కడంటే ప్రపంచం అతన్ని పూర్తిగా అపార్థం చేసుకుంటోంది విధవలోకం దిక్కుమాలిన సంఘం వయసులో ఉండడమే అసలు అపరాధం అనుకో అందరి విషయాలు వాళ్ళకే కావాలి సహాయం చేసేవాళ్ళు తీసుకునేవాళ్ళు నిష్కల్మషంగా ఉన్న మధ్య వాళ్ళకెందుకో ఏడుపు అని క్షణమాగి ఏదైనా ప్రపంచానికి మనం అవసరం లేకపోయినా మనకి ప్రపంచం కావాలి ఒంటరిగా బ్రతకలేం కదా అంది జయంతి మొహం తిప్పేసుకుంది ఈ లెక్చర్లన్నీ తనకెందుకు సూటిగా చెప్పదలుచుకున్నదేదో ఒక ముక్కలో చెప్పేయకూడదు రేఖారాణి సరిగ్గా అదే అంది మీరిద్దరూ పెళ్లి చేసుకోదలుచుకుంటే వెంటనే చేసుకోండి లేకపోతే అతను వెంటనే ప్రమీలని చేసుకునేలా ఒప్పించు నేనా అవును నువ్వే నువ్వు కాకపోతే ఇంకెవరు అతను స్వయంగా ఏదీ స్పష్టంగా చెప్పలేకపోతున్నాడో కారణం నాకు తెలుసు ఇన్ని రోజులు జాలితో నిన్ను దగ్గరించుకున్నందుకు అతని పరిస్థితి అడకత్తెర మధ్య పోకచెక్కలా తయారైంది అందుకే నిన్ను స్పష్టంగా నేను నొక్కి పదిసార్లు మరీ మరీ అడుగుతోంది అతనికి నీ మీద నున్నది కేవలం జాలేనా లేక నాకెలా తెలుస్తుంది జయంతికి ఎందుకో ఆ గదిలో గాలి లేనట్టు ఊపిరి ఆడనట్టు అనిపించింది తెలియదంటే ఎలా నువ్వేమైనా వయసు వికసించం ఆ మాత్రం అర్థం చేసుకోలేదంటే ఎవరు మాత్రం ఎలా నమ్ముతారు ఆడవాళ్ళకి ఎదుటివాళ్ళు అభిమానిస్తున్నారో అసహించుకుంటున్నారో గ్రహించే శక్తి పుట్టుకతో వస్తుంది నువ్వేం పసిపిల్లవి కాదుగా క్షణం క్రితం నువ్వు పసిదానివి నీకేం తెలియదు అన్న పెద్ద మనిషి ఇలా మాట్లాడటంతో క్షమించాలి ఇందులో నేను చేయగలిగింది ఏమిటి నాకేం కనిపించటం లేదు లేవబోతూ అంది శేఖరం అంటే నీకే విధమైన ఆసక్తి లేదని చెప్పు అంటే లేవబోతున్నదల్లా ఆగిపోయింది క్షణంసేపు గుండెలు కొట్టుకున్నాయి శేఖరం అంటే తనకి ఆసక్తి లేదు అతనంటే అసహ్యం ఉన్నమాట నిజమే కానీ ఆ అసహ్యం అతని మీదున్న గౌరవాన్ని కాస్తంత కూడా తగ్గించడం లేదే ఎలా ప్రవర్తించినా ఎంత మూర్ఖంగా మాట్లాడినా ఒక్కోసారి అతని కళ్ళలో కనిపించే ఆప్యాయతకి తనెంత కరిగిపోతుంది తనకి ఈ ప్రపంచంలో ఆప్తులు అంటూ ఉంటే సునంద తర్వాత అతనేగా ఒక విషయం నువ్వు కల్లో కూడా మర్చిపోవద్దు జయంతి త్యాగాలతో మొదలైన వివాహాలు ఆనందం కంటే అవసరమైన అహంకారాన్ని కలుగజేస్తాయి ఆ దాంపత్య జీవితంలో అనురాగం కంటే ఆడంబరం అధికంగా ఉంటుంది అనుక్షణం మనం అల్పులం ఇది కేవలం దయాధర్మం వల్ల ఒక స్థితిని పొందామని గుర్తు చేస్తాయి ఎక్కడో ఎందుకు నా విషయం తీసుకో అమ్మా నాన్నల కోసం నాకు ఆసక్తి లేని వ్యక్తిని కేవలం డబ్బు చూసి పెళ్లాడాను ఇన్ని సంవత్సరాల ఈ వివాహ జీవితంలో నాకెలాంటి తృప్తి లేకపోగా పైనుంచి జీవితం వ్యర్థం చేసుకున్నానే అనే దుఃఖం కలిగింది రేఖారాణి కంఠం మొహం రెండూ మారిపోయాయి జయంతి తల తిప్పి చూసింది నువ్వు ఆలోచించుకో అతని క్షేమం కోరే వాళ్ళల్లో నువ్వు కూడా ఒకదానివి అన్న సంగతి నాకు తెలుసు అందుకే ఇంత ధైర్యంగా చెప్పడానికి వచ్చాను అతని మనసులో నీ పట్ల జాలి కానీ గాని ఏదైనా కానీ అతను నిన్ను పెళ్ళాడాడు అంటే ముందు వ్యాపారంలోంచి గారు తప్పుకుంటారు కారణం ఆయన ప్రమీలని అతనికి ఇవ్వాలని ఎన్నాళ్ల నుంచో అనుకోవటమే అందుకు అతను ఇదివరకు ఒప్పుకున్నాడు కూడా ఆయన ఒక్కరే విరమించుకోవటం కాక మరో ఇద్దరినీ మాన్పించగలరు వాళ్ల ముగ్గురితో పాటు మా వారు కూడా తప్పుకుంటారు కరుణాకరం ఊరికే మానుకుంటే పర్వాలేదు ఏదైనా సృష్టించగలడు ఎన్ని విధాలా ఆలోచించినా అతనికి ఇది క్షేమంగా అనిపించటం లేదు కేవలం నీ మీద జాలితో అతనింత త్యాగం చేయటం తెలిస్తే నువ్వు కూడా ఒప్పుకోవని నా విశ్వాసం జయంతి రెప్పవాల్చకుండా రేఖారాణి వైపు చూస్తూ అక్షరాన్ని పొల్లు కూడా పోనివ్వకుండా జాగ్రత్తగా వింటోంది రేఖారాణి లేచి దగ్గరగా వచ్చి జయంతి భుజం మీద చేయి వేసి ఆప్యాయంగా తట్టి నీకు ఈ విషయాలన్నీ బాధ కలిగిస్తాయి అన్న సంగతి నాకు తెలుసు నేనేం చేయాలి చెప్పు ఇంతకంటే నాకు ఇంకో మార్గం లేకపోయింది ఏమీ అనుకోకు నువ్వు నా సొంత చెల్లిల్లాంటి దానివే మాటల్లో ఎంత తీపి వాటి అడుగున ఎంత విషం నీకింకో మాట కూడా చెప్పకుండా ఉండలేను పెళ్ళి కాగానే కలిసి వస్తే ఆ స్త్రీని సంఘం గౌరవిస్తుంది నా ఇంటి లక్ష్మి అని మగవాడు కూడా నెత్తిమీద పెట్టుకుంటాడు ఏదైనా దిగుడు జరిగితే పాదమహిమ అంటూ లోకం వెక్కిరిస్తుంది భర్త నా పాలిట శని అని వెసుక్కుంటాడు అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు అని కొద్దిసేపైన తర్వాత రేఖా రాణి వెళ్ళిపోయింది జయంతి మనసంతా ఎలాగో అయిపోయింది ఎందుకిలా అయింది ఎందుకైంది అని పదే పదే అనిపించసాగింది అన్నింటికంటే వాడి సూలంలా గుచ్చుకుంటున్న విషయం అతనికి తనంటే జాలి తప్ప ఏం లేదు పెళ్లి చేసుకుంటానని నిశ్చయానికి రావటానికి కేవలం జాలినా అతని మనసులో అంతకు మించి ఇంకేమీ లేనేలేదా కాదు ఉండడానికి సాక్ష్యమేది బాధ అనిపించిన మనసు ముక్కలుగా కోసినట్టున్న రేఖారాణి మాటలు ఎంత నిజం ఎన్నిసార్లు తనని దగ్గరికి తీసుకున్నాడు అందులో ఉద్రేకం లేదో కోరిక లేదో నిజంగా ప్రేమించిన మనిషి అయితే ఇన్ని రోజులు ఇలా కలిసి ఉంటే ఏ అనుభూతి లేకుండా ఉండగలడా ఏమో తనకిలా తెలుస్తుంది కేవలం జాలే అయితే ప్రమీలను చేసుకోవడానికి ఆలస్యం ఎందుకు చేయాలి తనని ఇంకో రకంగా అనుకోవచ్చుగా రేఖా రాణి అసలు ఉద్దేశం ఈ పెళ్లి జరిగితే తను పొందిన దానికంటే పోగొట్టుకునేది ఎక్కువని చెప్పటమా భగవాన్ అసలు అతనెవరు తనెవరు ఇద్దరి జీవితాలు ఇలా ఎందుకు చిక్కుపడినాయి జయంతి చాలా కష్టం మీద తన గదిలోకి వెళ్ళగలిగింది అతని ఎలాంటి వాడైనా కానీ తనకెంత సాయం చేశాడో ప్రపంచం అసహ్యంగా మాట్లాడుతుందని తెలిసి కూడా నిర్లక్ష్యంగా ఊరుకున్నాడు కారణం తను ఒంటరిదని ఇంకెవరూ లేరని ఈ సమయంలో ఆదుకోవడం తన విధి అనుకోబట్టేగా దీనికంతటికీ పర్యవసానం అతని సర్వనాశనమా చిచి అసలు ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉండటం ఎంత తెలివి తక్కువతనం ఏం చేయాలి ఎక్కడికైనా వెళ్ళిపోతానంటే వెళ్ళిపోనివ్వడు భగవాన్ భగవాన్ నాకేదైనా దోవ చూపించు జయంతి దిండులో దాచుకుని నిశ్శబ్దంగా ఎడవసాగింది చాలాసేపు అయిన తర్వాత జయా అంటూ గుమ్మంలోంచి పిలుపు వినగానే జయంతి గుండెలు కొట్టుకున్నాయి చీకట్లో పడుకున్నావేం శేఖరం లోపలికి వచ్చి లైటు వేసే లోపల చప్పున కళ్ళు గట్టిగా ఒత్తుకుంది అదేమిటి అలా పడుకున్నావేం మాట్లాడే సాహసం లేక ఊరుకుంది ఏది ఇటు తిరుగు జయంతి తిరగలేదు అతను దగ్గరగా వచ్చి బలవంతంగా తిప్పి చూస్తాడు అప్పుడు చెప్పక తప్పదు పోనీ చెప్పేస్తుంది చెప్పేస్తే ధైర్యం చెబుతూ ఏదైనా చెప్తాడు కానీ జయంతికి నిరాశ కలిగింది అతను దగ్గరగా రాలేదు దూరంగా నిలబడే నేను రేపు ఉదయం విజయవాడ వెళ్తున్నాను సాయంత్రానికి వచ్చేస్తాను సునందా వాళ్ళని రమ్మనమని కబుర్ చేశాను ఎవరో బంధువులు వచ్చారని భర్త చెప్పాడో లేకపోతే నువ్వే వెళ్ళు జయంతి మాట్లాడలేదు శేఖరం క్షణం సేపాగి వాళ్ళింట్లో గొడవగా ఉంటుందనుకుంటే డాక్టర్ గారింటికి వెళ్ళు వెళ్తావా అలా బోర్లా పడుకుని వెళ్తానన్నట్టు తలూపింది వెళ్ళబోతూ గుమ్మం దగ్గర మళ్ళీ ఆగి అతను ఈ ఒక్కసారి అలా చెయ్యి ఈసారి నుంచి ఊరు వెళ్లేటప్పుడు నా వెంటే ఉంటావు ఇంకెప్పుడు అలాంటి అవసరం ఉండదు అన్నాడు అతను మెల్లగా నవ్విన శబ్దం వినిపించింది నేను తెల్లవారుజామునే వెళ్ళిపోతాను నువ్వు నిద్రపోతూ ఉంటావు లేపను అని వెళ్ళిపోయాడు మర్నాడు జయంతి లేవకముందే వెళ్ళిపోయాడు శేఖరం జయంతి మనసు మీద ఇనుప దూలం పెట్టినట్టు బరువుగా ఉంది ఏం చేయటానికి ఏం చేయాలని ఆలోచించుకోవటానికి ఇరవై నాలుగు గంటల టైం శేఖరం తిరిగి వచ్చేసరికి కనిపించకూడదు కానీ ఎలా ఎలా సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళినా డాక్టర్ గారింటికి వెళ్ళినా లాభం లేదు తిరిగి రాగానే వచ్చి తీసుకుపోతాడో అతని మాటల్లో మృదుత్వమే గాక కళ్ళల్లో ఏదో ఆకర్షణ పెంపుడు కుక్కలా వెంట వెళ్ళిపోయేటట్లు చేస్తుంది సాయంత్రం కూడా అయింది జయంతికి ఎంత ఆలోచించినా ఏ మార్గం దొరకలేదు మా బాస్ లేడా శివరాం దగ్గరగా వచ్చి అడిగినప్పుడు కానీ తను వచ్చినట్టు గుర్తించలేదు శివరాం అనుకోకుండా అతను కనిపించేసరికి ప్రాణం లేచి వచ్చింది ఇదేమిటి ఇంతసేపు ఆలోచనలో ఒక్కసారి కూడా ఇతను గుర్తుకు రాలేదేం ఏమిటి అలా ఒంటరిగా కూర్చున్నారే తపస్సు చేస్తున్నట్టు తపస్సు కాదు ప్రార్థన ఎవరిని ఏమని ఆసక్తిగా అడిగాడో భగవంతుడిని ఒక ఆప్తుడిని ప్రసాదించమని సారీ నేను డిస్టర్బ్ చేశాననుకుంటున్నాను ఇంతలో సరిగ్గా వచ్చారు చిత్రంగా ఉందే అంటే మీ ఉద్దేశం ఆ ఆప్తమిత్రుణ్ణి నేనే అనా ఖచ్చితంగా శివరాం సర్దు కూర్చున్నాడో జయంతి మొహం ఎర్రబడింది తనేమని అడగబోతుంది అడగబోతోంది చెప్పండి ఏమిటి మీకు వచ్చిన కష్టం సాయం కావాలి కష్టాలు వచ్చిన వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి సాయం చేసేది శివరామ్ జయంతి ఆగిపోయింది చెప్పండి సందేహించకండి తీరా నే చెప్పిన తర్వాత కాదంటే అనను నన్ను నన్ను మిమ్మల్ని పెళ్ళి చేసుకోండి శివరాం శివరాం నిచ్చేస్టుడైపోయాడు ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది శివరాం ఇలా సూటిగా అడిగేశానని నన్ను సిగ్గులేని దానిలా అనుకోవుగా నువ్వు సరేనంటే మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందాం శివరాం కొద్దిగా తెప్పరిల్లాడో నిన్నెప్పుడూ దేనికి బాధ పెట్టనో కావాలంటే కాగితం మీద వ్రాసిస్తాను శివరాం ప్లీజ్ ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా నేను ఉండలేను నన్ను దీని నుండి రక్షించాలి నువ్వు ఎంతసేపటికి సమాధానం రాకపోయేసరికి జయంతి అనుమానంగా తలెత్తి చూసింది శివరాం మొహం పాలిపోయి ఉంది వచ్చినప్పుడున్న హుషారు మచ్చుకి కూడా లేదు చెప్పు నేనంటే ఇష్టం లేదా ఉంది కానీ అమ్మయ్యా క్షణంలో ఎంత బాధ పెట్టావు జయంతి చెప్పు కానీ కానీ ఏమిటా సందేహం ఓ నాకు తెలుసులే అర్థమైంది శేఖరం ఏమైనా అంటాడనేగా అంటానికి అతని మధ్య మనిద్దరం ఇష్టపడి పెళ్ళి చేసుకుంటుంటే అది కాదు ఏది కాదు కానీ జయంతి మళ్ళీ ఆగిపోయాడు త్వరగా చెప్పు నిన్నెప్పుడూ నేను ఆ దృష్టితో చూడలేదు పోన్లే మంచివాడివి కాబట్టి నీకలాంటి ఉద్దేశాలు రావని నాకు తెలుసు అందుకే నాకు నచ్చావు శివరాం చేష్టలుడిగిన వాడిలా చూడడం మొదలు పెట్టాడు నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నీకేం అభ్యంతరం లేదుగా చటుక్కున లేచి కిటికీ దగ్గరగా వెళ్ళి బయటకు చూస్తూ నిలబడిపోయాడు జయంతి లేచి వెనకాలే వెళ్ళింది శివరాం కనీసం వాక్యం పూర్తి కానేలేదు అతను చివ్వున వెనక్కు తిరిగి సారీ జయంతి నేనేం సాయం చేయమన్నా చేస్తాను కానీ ఇది మటుకు ఓ క్షణంసేపు ఆగిపోయి జయంతి ఇది నువ్వు నిజంగా అనలేదని నాతో తమాషా చేస్తున్నావని చెప్పు అన్నాడు జయంతి అతని వైపు రెప్పవాల్చకుండా చూస్తుండిపోయింది ఆయనకి తెలిస్తే ఏమనుకుంటారు అన్నాడు ఓ జయంతి గిరుక్కున అతని కుర్చీ దగ్గరికి వచ్చి నిలబడింది నాకు తెలిసిందిలే అతనికి ఏం జవాబు చెప్పాల్సి వస్తుందోనని నీ భయం కాదు ఇంకేమిటి శివరాం మౌనం వహించాడో ఛీ నువ్వింత పిరికివాడవని కల్లో కూడా అనుకోలేదు అంది నాది పిరికితనం కాదని తర్వాత తెలుస్తుంది నా మాట విని ఇలాంటి ఆలోచనలు కనుచూపు మేరలోకి కూడా రానివ్వద్దు నీ సలహాలు నాకు అవసరం లేదు విసురుగా అంది జయంతి ఇద్దరూ చాలాసేపు నిశ్శబ్దంగా నిలబడిపోయారు జయంతికి సిగ్గుతో అవమానంతో ప్రాణం పోతోంది నేను వెడతాను ఈసారి ఆయన కనిపిస్తే మిమ్మల్ని ఇలా ఒంటరిగా ఉంచటం మంచిది కాదని ఎప్పుడూ వెంట ఉంచుకోమని సలహా కూడా చెప్తాను జయంతి తొందర అభిప్రాయాల వల్ల ఒంటరితనం ఎంత హాని చేస్తుందో నాకు తెలుసు శివరాం అందేంత దూరంలో ఉంటే చాచి చెంప మీద కొట్టాలన్నంత కోపం వచ్చింది కళ్ళల్లో కోపం నిప్పులు చెరిగింది అప్పటికే అతను వెళ్ళిపోయాడు కారు వద్దని డ్రైవర్ని పంపేసి సునంద ఇంటికి బస్సు మీద వెళ్ళటానికి ఒంటరిగా బయలుదేరింది జయంతి రబ్బరు బంతి నేల మీద కొట్టగానే పైకి ఎగిరినట్టు జీవితం నుంచి ఎంత దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తే అంత దగ్గరికి లాగుతోంది ఇహ తప్పదు ఎవరిని అడిగినా ఒక్కటే సలహా ఒక్కటే మాట ఎవరిని అడగకుండా చేసేందుకు తనకి స్వయంగా ఏ ఉపాయం తోచటం లేదు ఏం చేయాలి పరద్యాసగా రోడ్డు మీద నడుస్తున్న జయంతి వెనక నుంచి వస్తున్న కారుని గమనించలేదు బొయ్యి మంటూ మోగిన హారంతో కారు పక్కకెళ్ళి సడన్ బ్రేక్తో ఆగిపోయింది డ్రైవర్ కోపంగా చూశాడు జయంతి కూడా అతని వైపే చూసింది అరే మీరా చంపారు పొండి క్షణంలో ఈరోజు నా చేతుల్లో మీ చావుని తప్పించుకున్నారు కారులోంచి దిగి వస్తున్న ప్రకాశం నవ్వుతూ అన్నాడు ఈ మధ్య అతను కనిపించి చాలా రోజులైంది మనిషి ఇది వరకు కంటే కొద్దిగా చిక్కినట్టు ఇంకొంచెం పొడుగైనట్టు అనిపిస్తున్నాడు సారీ అంది జయంతి క్షమాపణలు తర్వాత ఈ విచిత్రం ఏమిటి మీరు కాలినడకన బయలుదేరారు ఎందుకు కేవలం నా లాటి వాళ్ళని జైలుకు పంపాలని కాబోలు ఆమె మాట్లాడలేదు ఇది వరకు తను గడిపిన జీవితం వాళ్ళంతా మర్చిపోయినట్టున్నారు చెప్పండి ఎందాక సునంద వాళ్ళ ఇంటికి రండి నేను డ్రాప్ చేస్తాను జయంతి క్షణంసేపు ఆలోచించి వచ్చి కూర్చుంది ప్రకాశం డ్రైవ్ చేస్తున్నాడు జయంతి మళ్ళీ ఆలోచనల్లోకి జారిపోయింది అభ్యంతరం లేకపోతే నా రూమ్ ఇక్కడే ఒక కప్పు కాఫీ తాగి విడుతుడుగాని పరధ్యానంగా ఉన్న జయంతి సమాధానం చెప్పలేదు ప్రకాశం మౌనాన్ని అంగీకారంగా తీసుకున్నాడు కారు తెల్లగా చిన్నగా ఉన్న ఒక డాబా ముందు వచ్చి ఆగింది అదేమిటి అంది జయంతి ఆశ్చర్యంగా మా ఇల్లు ఓ అరకప్పుడు కాఫీ తాగి విడుదరుగాని జయంతి సందేహంగా చూస్తూ కూర్చుంది దిగండి పర్వాలేదు నేను అదృష్టంగా భావిస్తున్న దాన్ని మీరు అనవసర భయాలతో నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవద్దు జయంతి దిగి లోపలికి వచ్చింది గది కంటే పెద్దగా హాలు కంటే చిన్నగా ఉన్న రూమ్ టేబుల్ మంచం గోడకున్న అల్మరలో నీటుగా పెట్టుకున్న పుస్తకాలు యజమాని వ్యక్తిత్వాన్ని వాటికి చేతనైనంత వరకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాయి ప్రకాశం గోడకున్న ఫ్లాస్క్ తీసి బాయిని పిలిచి కాఫీ తెమ్మని చెప్పాడు అరే ఇదేమిటి మోకాళ్ళ మీద గడ్డ ఆంచుకుని చూస్తున్నదల్లా తన ఫోటోని చూసి తెల్లబోయింది ప్రకాశం గిరుక్కున వెనక్కి తిరిగి చూసి వెంటనే సర్దుకుంటూ ఓ అదా హిమాయత్ సాగర్ దగ్గర ఆ రోజు పిక్నిక్కు వెళ్ళినప్పుడు మీకు తెలియకుండా నేను తీసుకున్నాను అన్నాడు ఎంత ధైర్యం మొహంలో కోపం కనిపిస్తుండగా అంది అందమైన వస్తువుని ఆరాధించడంలో ధైర్యం ప్రసక్తి ఏం లేదు మీకు అభ్యంతరం ఏమైనా ఉంటే ఆ ఫోటో మీరు తీసుకెళ్ళిపోవచ్చు కానీ వెనుక ప్రెజెంటెడ్ బై ప్రకాశం అని రాసిగాని ఇవ్వను ఈ ఫోటో ఇక్కడ చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు ఎవరూ చూడరు అసలు దాని స్థానం నా పెట్టెలో ఉదయం ఎందుకో సర్దుతూ తీసి టేబుల్ మీద పెట్టి మర్చిపోయాను అందాన్ని పొందాలంటే అదృష్టం కావాలి ఆరాధించడానికి టైం ఉంటే చాలనుకుంటాను అన్నాడు బాయ్ కాఫీ తీసుకురావడంతో ప్రసంగం ఆగిపోయింది చెప్పండి ఇంకేమిటి విశేషాలు శివరాం ఈ మధ్య కలిశాడా కాఫీ కప్పు అందిస్తూ అడిగాడు జయంతి కనుబొమ్మలు ముడుచుకున్నాయి మొహం కూడా ముక్కులించుకుంది ఇంత క్రితమే కనిపించాడు అంది ముభావంగా ఏం మీ ఇద్దరి మధ్య భేదాభిప్రాయం ఏమైనా వచ్చిందా ఎందుకలా అడుగుతున్నారు శివరాం పేరు చెప్పగానే మీ ముఖం అప్రియమైన సంగతి విన్నట్టు మారింది సహజంగా మీరిద్దరూ మంచి స్నేహితులని నాకు తెలుసు జయంతి నెట్టూరుస్తూ స్నేహానికి నిర్వచనం చెప్పగలరా అందే నాకు తెలిసినంతవరకు మన స్థితిగతులతో ప్రమేయం లేకుండా అన్ని వేళలా మన మనసుని అర్థం చేసుకోగలిగిన అవసరంలో ఆదుకోవడానికి సిద్ధపడే మనిషిని స్నేహితుడని చెప్పుకోవచ్చు అయితే నాకు శివరాం స్నేహితుడు కాడు అంటే క్రితమే నేను సహాయం అడిగితే కాదన్నాడు నిజంగా చేయననటానికి ఎంత ధైర్యం ఇంతకీ ఏమిటా సహాయం జయంతి జవాబు చెప్పలేదు చెప్పండి పోనీ అతను చేయలేని పరిస్థితుల్లో ఉండి నేను చేయగలిగిన స్థితిలో ఉన్నానేమో జయంతి అతన్ని పరీక్షగా చూసింది చెప్పండి భగవంతుడి సాక్షిగా చెప్తున్నా నేను మీకు సహాయం చేయటంలో మీకేం ఆపద రాకుండా కూడా చూడగలను ఈ ఊరు నుంచి పంపేసి ఎక్కడైనా ఓ పది రోజుల పాటు దాచి ఉంచగలరా ప్రకాశం తెల్లబోయినట్టు చూశాడో ఎక్కడికైనా సరే కానీ నా ఉనికి ఎవరికీ తెలియకూడదు అతని ఇంకా అలాగే చూస్తున్నాడు ఎందుకు ఏమైంది అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను తర్వాత మెల్లగా చెప్తాను ఏం మాట్లాడరేం ప్రకాశం ఇప్పటికి తేరుకున్నాడు మీరంతగా ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలనుకుంటే ఈ రాత్రి ట్రైన్కి మిమ్మల్ని బెంగళూరు పంపించగలను జయంతి క్షణంసేపు ఆలోచించింది వెంటనే ఒక నిశ్చయానికి వచ్చేసినట్టు దయముంచి వెంటనే ఆ ప్రయత్నం చేయండి ట్రైన్ ఎన్నింటికి ఉంది అంది మీరు నిజంగానే చెప్తున్నారా ప్రకాశం అనుమానంగా చూశాడు నిజంగా భగవంతుని సాక్షిగా చెప్తున్నా కొద్ది రోజులు నేనెక్కడుంది అసలు చచ్చిపోయింది బ్రతికింది కూడా ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా రేఖారాణికి ప్రకాశానికి సగం అర్థమైంది కారణం ఏమిటో తెలియదు కానీ జయంతి రాజశేఖరం నుంచి పారిపోవాలనుకుంటోంది అందుకే బహుశా శివరాం ఒప్పుకొని ఉండకపోవచ్చు చెప్పండి మీరు నన్ను దాచగలరా దాచగలను మళ్ళీ నిశ్శబ్దం ఏర్పడింది కానీ నా దగ్గర డబ్బు లేదు నాన్సెన్స్ డబ్బు గురించి కాదు నా గురించా నేనిది మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీరు నమ్మకపోతే నేను స్వయంగా వ్రాసి ఇమ్మంటే ఇస్తాను ఇదంతా కేవలం నా ప్రోద్బలమేనని ఇందులో మీకేం భాగం లేదని థ్యాంక్స్ వద్దు మీ మాట చాలు ప్రకాశం టేబుల్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ గైడ్ తీసి చూశాడు మూడున్నరకి ట్రైన్ ఉంది కాచిగూడ నుంచి దానికి పంపే ఏర్పాటు చేయగలరా అంది చేయగలను చేతి వాచి చూసుకుని ఇంకా చాలా టైం ఉంది నేనిప్పుడే బజారుకు వెళ్ళి వస్తాను అన్నాడు ఎందుకు మీకు కావలసిన అవసరమైన సామాన్లు తీసుకొస్తాను జయంతికి ఏం చెప్పాలో తోచలేదు త్వరగా వచ్చేస్తాను ఈ లోపల మీరింకా బాగా ఆలోచించుకోండి చివరి నిమిషంలో మీరు కాదన్నా నేనేమి అనుకోను ఈ క్షణం నుంచి నేను మీకు స్నేహితుడిని అన్నాడు నవ్వుతూ థ్యాంక్స్ ప్రకాశం వెళ్ళబోతూ క్షణం ఆగి బై మీరేమీ అనుకోనంటే అని ఆగిపోయాడు చెప్పండి నేను గదికి బయట తాళం వేసి పెడతాను సాయంత్రం కాబట్టి సహజంగా ఎవరైనా రావచ్చు మిమ్మల్ని ఇలా ఒంటరిగా నా గదిలో చూస్తే సరే సరే అంది జయంతి ప్రకాశం బయట తాళం వేసి వెళ్ళిపోయాడు ఏం చేస్తున్నాను ఇది సరైందేనా ఇందులో ప్రమాదం ఏమీ లేదు కదా అనిపించసాగింది మనసులో కానీ ఇంతకంటే ఇంకో మార్గం లేదు బెంగళూరు వెళ్ళిపోతే ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు మెల్లగా సునందకి మాత్రం ఉత్తరం రాయవచ్చు అనుకుంది జయంతి దాదాపు గంట అవుతుండగా ప్రకాశం తిరిగి వచ్చాడు వెంట చాలా ప్యాకెట్లున్నాయి తాళం తీసి లోపలికి వస్తూ చెప్పండి అభిప్రాయం మార్చుకున్నారా అన్నాడు లేదు లేదు దృఢంగా తలూపింది ఆల్ రైట్ మీరు ఇంకో కప్పు కాఫీ తాగేయండి నేను ఈ లోపల ఇవన్నీ సర్దేస్తాను ఇన్ని ఉన్నాయి ఏమిటివన్నీ సందేహంగా చూస్తూ అంది ఆడవాళ్ల అవసరాలంటే మాటలా ప్రకాశం నవ్వాడు ప్రకాశం వచ్చేటప్పుడే వెంట ట్యాక్సీ తీసుకొచ్చాడు దానిలో కూర్చున్నారు ఇద్దరు టైంకే సరిగ్గా పెడుతున్నాం అన్నాడు చేతి వాచి చూసుకుంటూ పోనీ మరీ మంచిది తెలిసిన వాళ్ళెవరూ చూడకుండా అంది జయంతి మీరు కొంచెం పైట కొంగు తీసి తల చుట్టూ కప్పుకోండి ఎందుకైనా మంచిది అన్నాడు స్టేషన్కి వస్తుండగా జయంతి చటుక్కున పైట తీసి తల చుట్టూ తిప్పుకొని కొంగు ముందుకి లాక్కుంది బాగున్నారు హిందీ సినిమాల్లో పేరు గుర్తురావటం లేదు ఒక హీరోయిన్ అదిగో ట్రైన్ వస్తోంది జయంతి గబగబా నడిచింది ట్రైన్లో కూర్చుంది కదలటానికి ఇంకా కొద్ది నిమిషాల వ్యవధి ఉంది జయంతి గుండెలు గబగబా కొట్టుకుంటున్నాయి హఠాత్తుగా శేఖరం తిరిగి వచ్చేస్తే తనని ఎవరైనా చూస్తే ట్రైన్ కదిలింది ట్రైన్ కదిలిపోతోంది మీరు దిగండి అంది తనకెదురుగా నిలబడి ఉన్న ప్రకాశంతో అప్పటికే ట్రైన్ కదిలింది దిగండి దిగండి ఆత్రంగా అంది ప్రకాశం కంగారు పడలేదు కదల్లేదు ప్యాంట్ జేబులో సిగరెట్ తీసి వెలిగించుకుంటూ నేను వస్తున్నాను ముక్కు మోహన్ తెలియని సిటీకి మిమ్మల్ని ఒంటరిగా పంపడం నాకు ఇష్టం లేదు అన్నాడు జయంతి కళ్ళు పెద్దవి చేసుకుని చూడసాగింది భయపడకండి మీకక్కడే అన్ని సదుపాయాలు చూసి తిరిగి వచ్చేస్తాను అన్నాడు ఎదురుగుండా బెర్త్ మీద కూర్చుంటూ ట్రైన్ పూర్తి వేగంతో చకచకా వెళ్ళిపోతోంది వెనక్కి తల ఆంచి కూర్చున్న జయంతి బయటకు చూస్తోంది గాఢాంధకారంలో అభాగ్యుల జీవితంలో ఆత్మీయుల్లా దూరంగా ఎక్కడో ఒకటి అర నక్షత్రం మినుకు మెనుకుమంటోంది ఆ కాస్త కాంతి కూడా నిలవటం లేదు ట్రైన్ ప్రక్కకి తిరగడంలో ముందుకు సాగడంలో ఒకసారి తలుక్కుమని వెంటనే మాయమవుతోంది ఎంత టైం గడిచిందో స్పృహలేదు జయంతికి ఎదురుగా కూర్చుని ఉన్న ప్రకాశం లేచి క్రింద ఉన్న బెడ్డింగ్ లాగి పరవటం ప్రారంభించాడు జయంతి కూర్చున్న సీటు మీద ఒక అరవావిడ పది పన్నెండేళ్ల పిల్ల తప్ప ఇంకెవరూ లేరు ప్రకాశం పక్కన ముగ్గురు మగవాళ్లున్నారు చలేస్తోంది తనలో తను అనుకుంటున్నట్టుగా అన్నాడు ప్రకాశం అప్పటికే అతని శరీరం వణుకుతోంది పళ్ళు పటపటలాడుతున్నాయి బెడ్డింగ్ లోంచి రగ్గు ఒకటి యువతలకు లాగాడు అయ్యో అదేమిటి అంత వణుకుతున్నారు చలి జ్వరమా జయంతి ప్రక్కన కూర్చున్నావిడ అడిగింది జయంతి మాట్లాడలేదు ప్రకాశం రగ్గు తీసి ఒంటి నిండా కప్పుకొని ముడుచుకుపోయి కూర్చున్నాడు అరే అక్కడెలా కూర్చుంటారు ఇటు వచ్చి పడుకోండి మేము అటు కూర్చుంటాం సానుభూతిగా అంది అరవావిడ అందరూ జయంతి వైపు ప్రకాశం వైపు మార్చి మార్చి ప్రశ్నార్థకంగా చూస్తున్నారు రండి పర్వాలేదు అరవావిడ లేచి నిలబడంతో అతను థ్యాంక్స్ చెప్పి జయంతి వైపు వచ్చాడో తూలి పడబోయిన అతన్ని ప్రక్కనున్న ఒకతను చెయ్యి ఊతమిచ్చి నిలబెట్టాడో ప్రకాశం వచ్చి ఆమె బెర్త్ మీద పడుకున్నాడో ఏం చేయటానికి తోచక ఇంకెక్కడా కూర్చోటానికి స్థలం లేకపోవడంతో జయంతి లేచి నిలబడి చుట్టూ చూడసాగింది ప్రకాశం చెయ్యి జాచి జయంతి చీర కొంగు పట్టుకుని ఇక్కడ కూర్చో నాకో గంటల్లో తగ్గిపోతుంది అన్నాడు మరెక్కడా స్థలం లేకపోవడంతో ఆమెకు అతని ప్రక్కన కూర్చోక తప్పలేదు చూడు జ్వరం కూడా ఉందా ఆమె చేతిని తన నుదుటికి తాగించుకుంటూ అన్నాడు అబ్బా కాలిపోతుంది ఉలిక్కి పడుతూ అంది భయపడకు ఈ మధ్య తరచుగా వస్తోంది అన్నాడు అలాంటప్పుడు అసలు రాకుండా ఉండాల్సింది నిన్ను ఒంటరిగా పంపే సాహసం లేకపోయింది జయంతి ప్రకాశం నవ్వబోయాడో కానీ చలిలో గగురు పొడుస్తున్న మొహం ఆ ప్రయత్నాన్ని పూర్తిగా విఫలం చేసింది ప్రకాశం గంటలో తగ్గుతుంది అన్నాడు రెండు మూడు గంటలైనా తగ్గలేదు చాలాసేపు అయిన తర్వాత నిద్రపోయాడు జయంతికి మతిపోయినట్టు అనిపించసాగింది ఏం చేస్తుంది తను ఎక్కడుంది ఇలా ప్రకాశం ప్రక్కన కూర్చొని రైల్లో వెళ్ళిపోవటం వాస్తవమేనా లేక ఒంటరిగా కూర్చున్నప్పుడు అనేక రకాల ఆలోచనలతో కూడిన ఒక ఆలోచన ప్రకాశంతో ఇలా వచ్చేస్తున్నందుకు వికృతమైన ఫలితాలేవి తన మీద విడుచుకు పడబోవటం లేదు కదా ఇంటికి రాగానే తను లేదని తెలిసేసరికి శేఖరం ఏమనుకుంటాడు మొదట ఏమీ అనుకోడు సునంద ఇంటికి కారు పంపిస్తాడో అక్కడ లేదంటే డాక్టర్ గారింటికి ఫోన్ చేస్తాడో అక్కడ కూడా లేదంటే అప్పుడు అప్పుడు జయంతి కళ్ళ ముందు ఫోన్ అలాగే పట్టుకుని నిలబడిపోయి ముడుచుకున్న కనుబొమ్మలతో సీరియస్గా ఆలోచిస్తున్న శేఖరం కదిలాడు ఏం చేస్తాడు ఏమో ఆమెకెందుకో ఆ పైన ఊహించటానికి ధైర్యం చాలలేదు శేఖరం జీవితంతో తన జీవితం తెగిపోయింది అతని ప్రకరణ అయిపోయింది చీకట్లోకి చూస్తూ పరధ్యాసగా ఆలోచిస్తున్న జయంతి ప్రకాశం కదలటంతో కళ్ళు తిప్పి ఇటువైపు చూసింది ఒకసారి అటు ఇటూ కదిలిన అతను క్షణంసేపు తనెక్కడున్నాడో తెలియనట్లు జయంతిని కళ నిజమా అన్నట్టు విచిత్రంగా చూశాడు తర్వాత మెల్లగా అతని కళ్ళల్లో అభావం మాయమైంది పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి చొరవగా ఎడమ చేతిని జయంతి ఒడిలో వేస్తూ టైం ఎంత అయిందో చూడు అన్నాడు అతని చేతిని మెల్లగా తీసేస్తూ నాలుగున్నర అంది ఇంతసేపు అలాగే కూర్చున్నావా నడునొప్పి పుట్టడం లేదు జయంతి లేదన్నట్టు తలూపింది కళ్ళు మంటలుగా లేవు నేను లేవనా పడుకుంటావా కంఠాన్ని బట్టి అతను చాలా నీరసంగా ఉన్నాడని స్పష్టంగా తెలుస్తోంది వద్దు ముక్త సరిగా అని లేవబోతున్న అతన్ని వారించింది ప్రకాశం మాటల్లో చొరవ అతని మాటల ధోరణి చూసి బెదిరిపోబోతున్న మనసుని బలం అంతా ఉపయోగించి పట్టుకుని బుద్ధి లేదు ఈ సమయంలో ఇలా చేస్తే నేనేమైపోవాలని ధైర్యంగా నిలబడాల్సిన పరిస్థితులు నువ్వు బెదిరి పారిపోతే దిగజారిపోవటం తప్ప నీకు ఇంకో మార్గం లేదో నాకు ధైర్యం ఇవ్వో కొత్త పరిస్థితుల్లో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోగల శక్తి ఇవ్వో అని తన మనసుని తనే బ్రతిమలాడడం ప్రారంభించింది ప్రకాశం మళ్ళీ కొద్దిసేపట్లో అలా జయంతి వైపు చూస్తూనే నిద్రలోకి జారిపోయాడో అతని చెయ్యి మటుకు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని ఉంది జయంతి ఈసారి తీసేయాలని కానీ విదిలించాలని కానీ ప్రయత్నించలేదు ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే